సార్ కేసీఆర్ పాలన కాలు లేకున్నా సార్ యోగిట్లున్నాం మేము దయచేసి నా కాలు లేకున్నా సార్ కేసీఆర్ పాలన యోగిట్లున్నాం మాకు పింఛన్ లేదు ఏం లేదు పింఛన్ అస్తలేదా అస్తలేదు సార్ ఎందుకు పెట్టుకోలే పెట్టుకున్నా రెండు సార్లు క్యాన్సిల్ అయింది ఎందుకు ఇవ్వండి ఎలక్షన్లు వచ్చినప్పుడు ఇస్తాం కానీ ఇప్పుడు ఎక్కడ ఇస్తామని కలెక్టర్ కూడా అన్నాడు సార్ ఎలక్షన్లు వచ్చినప్పుడు ఇస్తారట ఇప్పుడు ఇయ్యాడట ఎలక్షన్ టైంలో ఎందుకు ఓట్ల కోసం ఓట్ల కోసం మళ్ళీ ఇస్తామని మళ్ళీ గెలుస్తామని మళ్ళీ అప్పుడు ఇస్తామని అంటాడు అమ్మ ఇప్పుడు ఏ లేదంట ఏది ఇప్పుడు కేసీఆర్ మాటలు కేసీఆర్ మాటలు వింటే ఇన్నా కదా సార్ వరకు ఈయనే తూట్లు పడ్డాయి కేసీఆర్ మాటలు ఈయన తూట్లు పడ్డాయి గిట్లా గిట్లా అవుతా నాకు అది మరి నీకు లైవ్ లో కనిపిస్తుంది కదా కాలు కనీసం కాలు కూడా పింఛన్ ఇస్తలేదు సార్ కాలుకి ఇస్తలేడు దేనికి ఇస్తలేదు ఏది మాకు ఏది లేదు మా అట్టిన ఓ పది మంది అట్టుకనే తిరుగు అట్టిన గుడికాడ పడి సత్తానం పాతోళ్ళకు రెండు నెలలకు ఒకసారి నెలకు ఒకసారి ఓ నెల తప్పి ఓ నెల ఓ నెల తప్పి ఓ నెల మళ్ళీ ఫస్ట్ వచ్చి మళ్ళీ ఫస్ట్ వచ్చినాకనే లేదు అన్ని పెంచుకుంటూ పోతా పెంచుకుంటూ పోతాడు వాళ్ళకి ఇచ్చారంటాడు వీళ్ళకి ఇచ్చారంటాడు ఇది అంటాడు అంటే అన్ని పోయినాయి ఈ పింఛన్లే క్యాన్సిల్ చేస్తాడు మందుకు కూడా పెంచాడు మందుకు 20 రూపాయలు కోటికి 20 రూపాయలు మేం తాగాలి మేం తినాలి మేము మాకు అసలు లేవా మాకు ఏ చేసినా కానీ ఏ చేసినా కానీ మళ్ళీ 20 పెంచాడు మాకు ఇది లేదు సార్ మాకు ఏది లేదు నాకు ఏం చెప్పదలుచుకున్నావు కేసీఆర్కు ఇట్లా కేసీఆర్ పింఛన్ నమ్మకం ఉందా అది నాకైతే డౌట్ ఉంది సార్ నమ్మకం లేదు అసలు లేదు నమ్మకం లేదు లేదు ఈ 3-5 సంవత్సరం అంటే తిరిగి తిరిగి సప్లై కొట్టాను అయ్యా ఎక్కడ మాకు కాలు ఉన్నోనికి ఇచ్చిండు కాలు మంచిగా ఉన్నోనికి కూడా ఇచ్చిండు కాలు లేనోనికి సైకిల్ ఇస్తలేరు ఇచ్చాడు సైకిల్ వాళ్ళు ఇచ్చిపెట్టి కాలు లేనోనికి సైకిల్ ఇస్తలేడు నాలాంటి వాళ్ళకి ఇస్తలేడు ఇట్లా ముగ్గురు ఉన్నాం సార్ మొత్తం కాలు లేని వాళ్ళం వాళ్ళకు లేదు ఏ వాళ్ళకు లేదు బంగారు తెలంగాణ ఎక్కడిది బంగారు తెలంగాణ కాయట్లే కారేదే కారు పోయి కాయట్లే పడే కారే తెలంగాణ ఎక్కడిది మనకు మళ్ళా తెలంగాణ లేదు తెలంగాణ రాదు తెలంగాణ పర్వాలేదు బతుకులని బంగారు బతుకులైన ఏం బంగారు బతుకు ఎక్కడిది షిప్గా చేసే బంగారు బతుకు అంటావు ఉన్నోనికే బతుకు ఉన్నోనికే మన లేదు వాళ్ళకే ఉన్నోనికి పోయి ఉన్నోడే పెడతాడు మా సొంత పేదలకు ఏం లేదు మా సొంటి పేదలకు ఏం లేదు ఎన్ని షిప్పులు తిరిగినా నా ఏం బా 4000 రూపాయలు అడుక్కొని తీసుకొని తిరిగి వచ్చిన ఆయన కాదు పింఛన్ కొర తిరిగిన లేదు అప్పు చేసి